దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసరం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నీ గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒక రోజు రెండు రోజులు కాదు, ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం, దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా పెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలా మంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగ, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బరి రాజా రామకృష్ణ రంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది.